ధ్యానం పేరుతో పొందే శాంతి అంతకు ముందే మనసులోనే ఉంటుంది కదా అప్పుడు ఎందుకు తెలియబడ్డం లేదు మనసు యొక్క నిజస్వరూపమే శాంతి నిజానికి ధ్యానం పేరుతో పొందే శాంతి మనసు పొందాల్సిన మరో కొత్త స్థితి కానీ గుణం కానీ కాదు ఇతర గుణాలతో కలుషితం కాకుండా మనసును కాపాడుకునే సాధనే ధ్యానం ప్రశాంతత మినహా మరి ఇది వద్దని పెంచడమే మనస్సు పొందే నిజమైన ధ్యానస్థితి మన మనసుకు లీనం కావడం అనే లక్షణం ఉంది అంటే పూర్తిగా మరొక వస్తు గుణాన్ని ప్రతిబింబించడం అన్నమాట మనసు బయట ప్రపంచంలోని వస్తు విషయాలతో కలిసి లీనమైనప్పుడు దాన్ని అనుభవం అంటున్నాం అలాగే మనసు తాను కోరుకున్న ఒకనొక జ్ఞాపకంతో మమేకమైన స్థితిని ధ్యానంగా భావిస్తున్నాం ధ్యానం అనగానే మనసుకు శాంతి అనే ఒక కొత్త గుణాన్ని అలవరచాలని మనం ప్రయత్నిస్తున్నాం అందువల్లనే వస్తువులు విషయాల వల్ల ఏర్పడుతున్న దుఃఖాన్ని దూరం చేసుకోవాలని లేదా తప్పించుకోవాలని అనుకుంటున్నాం అందుకే ఆ వస్తువు విషయాలను దూరంగా ఉంచే ప్రయత్నం చేస్తున్నాం దానికి ధ్యానం అని పేరు పెట్టుకున్నాం అసలు శాంతితో పని లేకుండా ఉండగలగడం ఎలా ఉంటుంది ఈ సృష్టిలో నీతో పాటు వస్తువులు కూడా ఉన్నప్పుడు వాటి కోసం నీ మనసు కదులుతుంది అప్పుడు శాంతి చెదురుతుంది ఆ వస్తువులతో ఉన్నప్పుడు కూడా నీవు నీవుగా ఉంటే అది నిజమైన శాంతి అసలు వస్తువే లేకుండా నీవు మాత్రమే ఉంటే కొత్తగా నువ్వు సాధించే శాంతితో పనేముంది మనకి మన చుట్టూ ఉన్న ప్రపంచం గురించి తెలియబట్టే ధ్యానం అనే ఒక ప్రయత్నం అవసరమైంది మన మనసుకు ఈ ప్రపంచానికి మధ్య జీవనం కొనసాగుతుంది ధ్యానం పేరుతో ఆలోచనను తాత్కాలికంగా ఆపటం కాదు అనేక ఆలోచనల మధ్య కూడా మనసులో శాంతి చెదరకపోవటమే నిజమైన ధ్యానం నువ్వు ఈ ప్రపంచం అనే రెండు వస్తువులు లేకుండా శాంతి ధ్యానంతో పని శాంతి ధ్యానంతో చేయాలి